హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో చిన్నపిల్లలకి బొట్టు ఎలా తయారు చేయాలి ఇంట్లోనే అనేది షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ రిషికి తయారు చేసింది అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ తయారు చేస్తున్నాను. సో అది మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది అనిపించింది, అండ్ యూస్ఫుల్గా కూడా ఉంటుంది కదా అవసరమైన వాళ్ళకి. సో ఇప్పుడు నేను అది తయారు చేసి ఎలా చేస్తారు అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ దీనికోసం మనం జస్ట్ ఒక కొన్ని బియ్యం, మనం ఇంట్లో వండుకునే బియ్యం ఉంటాయి కదా, అవి ఒక పిడికిరి తీసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం బ్లాక్ అయిపోయే వరకు, అవి కంప్లీట్గా బ్లాక్ అయిపోవాలి, థిక్ బ్లాక్ అయిపోవాలి, అప్పుడే మనకి మంచి కలర్ అనేది వస్తుంది బొట్టు అనేది. చూసారా, ఇలా బియ్యం అనేది ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. అప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఏంటంటే కొంచెం పొగలా వచ్చేస్తుంది, అందుకే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెడితే అస్సలు పొగరాదు. సో హ్యాపీగా మనం ఇది తయారు చేసుకోవచ్చు. ఈ బొట్టు చాలా న్యాచురల్గా చాలా హెల్దీ, అండ్ ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ 100% సేఫ్ ఇది పిల్లలకి. అండ్ మంచి షైన్ ఇస్తుంది, అండ్ మెయిన్గా బొట్టు అనేది మనం దిష్టి తగలకుండా పెడతాం. సో ఈ బొట్టు మనం బ్లాక్ ఉండడం వల్ల చాలా థిక్ బ్లాక్ ఇస్తుంది, మంచి షైన్ ఇస్తుంది, చాలా బాగుంటుంది. ఇలా బియ్యం కంప్లీట్గా బ్లాక్ అయిపోయిన తర్వాత మనం అందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అలా వదిలేయాలి. అప్పుడు అది చాలా దగ్గరకు అయిపోతుంది. చూసారా, కన్సిస్టెన్సీ ఇలా దగ్గరగా థిక్గా అయిపోతుంది, కొంచెం జిగురు జిగురుగా కూడా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం సపరేట్గా ఒక గిన్నెలో వడకట్టేసుకుంటాము. మీరు ఎందులో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటారో, ఒక చిన్న స్టీల్ గిన్నెలోని స్టోర్ చేసి పైన మూతుండేది బెస్ట్, నా దగ్గర అది లేదు. సో అందుకే నేను ఇలాంటి గిన్నెలో తీసుకుంటున్నాను. మీరు కొంచెం మూతుండే స్టీల్ గిన్నె ఏదైనా తీసుకొని చిన్నది అందులో వడకట్టేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా మనం ప్రిపేర్ చేసుకున్నదంతా కూడా అందులో వడకట్టేస్తున్నాను. ఒక కాటన్ క్లాత్ కానీ లేకపోతే చిన్న జాలి నెట్ ఉంటుంది కదా, సో అదైనా సరే పర్లేదు, కాటన్ క్లాత్ అయితే బెస్ట్, కంప్లీట్గా లిక్విడ్ అనేది వచ్చేస్తుంది. సో ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొని మొత్తం అందులో వేసుకొని గట్టిగా స్క్వీజ్ చేసేయాలి. గట్టిగా పిండేస్తే మొత్తం ఆ జిగురు అదంతా కూడా వచ్చేస్తుంది, అదే మనకి బొట్టులా తయారవుతుంది. అండ్ పుట్టిన పిల్లలకి వెంటనే మనం బయట తెచ్చేసి బొట్లు పెట్టేస్తే కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి వస్తాయి, అండ్ అంత మంచిది కాదు. మనం ఇలా ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు బొట్టు. పాతకాలం నుంచి మన అమ్మమ్మలు కానీ నానమ్మలు కానీ దగ్గర నేర్చుకొని ఇలా పెడతాను. నేను కూడా ఇది రీసెంట్గా ఇప్పుడే నేర్చుకున్నాను ఎలా చేయాలి అనేది. సో చూసారా, మొత్తం అంతా పిండేస్తే ఇలా వచ్చేస్తుంది అంతా కూడా. ఇప్పుడు ఇది వాటర్ కన్సిస్టెన్సీలో ఉంది కదా, మనం దీన్ని 1 డే ఆర్ 2 డేస్, మ్యాక్సిమమ్ 2 డేస్లో కంప్లీట్గా డ్రై అయిపోద్ది. సో ఒక 2 డేస్ ఎండలో పెట్టి ఉంచేయాలి. కంప్లీట్గా ఎండ బాగా తగిలే చోట పెట్టేసి అలా 1 డే వదిలేస్తే డ్రై అయిపోతుంది. ఒకవేళ డ్రై అవ్వకపోయినా నెక్స్ట్ డే అలా ఇంకొకసారి పెట్టేస్తే కంప్లీట్గా డ్రై అయిపోతుంది. చూసారా, నేను 1 డే ఇలా పెట్టాను, కొంచెం లిక్విడ్లా అనిపిస్తుంది, కింద ఇంకా డ్రై అవ్వలేదు. మళ్ళీ ఒకసారి కలిపేసి దాన్ని ఇంకొక రోజు ఎండలో పెట్టేస్తే ఇలా కొంచెం డ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం పిల్లలకి బొట్టు పెట్టేటప్పుడు అందులో 3 to 4 డ్రాప్స్ వాటర్ యాడ్ చేసి కొంచెం ఇలా రబ్ చేస్తే మనకి ఎంత బ్లాక్గా కావాలో అంతవరకు రబ్ చేసుకుంటే మనకి చేతిలోకి ఆ లిక్విడ్ అనేది వచ్చేస్తుంది. అప్పుడు మనం బొట్టు ఫామ్లో మనకి కావాల్సిన షేప్లో పెట్టేసుకోవచ్చు. ఇలా వాటర్ కొన్ని యాడ్ చేసి చూసారా, అలా రబ్ చేస్తుంటే మనకి థిక్గా వచ్చేస్తుంది బొట్టు అనేది. మరీ ఎక్కువ యాడ్ చేసుకోకూడదు, వాటర్ 3 to 4 డ్రాప్స్ అంతే చాలు. పెట్టిన తర్వాత దానికి అదే డ్రై అయిపోతుంది, ఒక టూ మినిట్స్ అలా ఉంటే అదే డ్రై అయిపోతుంది. మళ్ళీ మనం వాటర్ వేసి రబ్ చేసి చెరిపే వరకు అది చెరగదు. అది మనం తుడిచేయాలి అంటే జస్ట్ ఇంకొన్ని వాటర్ వేసి ఇలా రబ్ చేసేస్తే పోతుంది. సో ఇంతే, చాలా సింపుల్గా అయిపోయింది కదా. ఇది మనకి చాలా ఇయర్స్ ఉంటుంది,
మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోండి.